ఎలక్షన్ రాగానే మనం ఆగమాగం కావచ్చు రౌతేందో రత్నం ఏందో ఆలోచించాలి ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అనుండే ఆ పేరు మార్చుకున్నావు నీకు పేరు బంధం దిగిపోయింది తెలంగాణ ప్రజలతో పేగు బంధం దిగిపోయింది నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ లేకుండా తెలంగాణ వచ్చేదా కారు గుర్తుకే అస్తం గుర్తుకే తెలంగాణ రాష్ట్రంలో వెల్కమ్ టు దిశ టీవీ దాదాపు రెండు నెలల పాటు హోరాహోరీగా జరిగినటువంటి ప్రచారం ఈ రోజుతో ముగిసిపోయింది అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించడం కానీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం కానీ ప్రచారం స్టార్ట్ చేయడం కానీ బీఆర్ఎస్ఏ చేసింది ఆ తర్వాత అభ్యర్థులు ఫైనలైజేషన్ చేయడంతో కాంగ్రెస్ దాని తర్వాత బీజేపీ రంగంలోకి వచ్చాయి మొత్తానికి ఈ రెండు నెలల హడావుడిలో మనం మూడు పార్టీల ప్రచారాన్ని పరిశీలించినట్టయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ తోటి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్నది అంటే అప్పట్లో టీఆర్ఎస్ దాని పేరు ఆ సెంటిమెంట్తో టీఆర్ఎస్ మోటామోటిగా మ్యాజిక్ ఫిగర్ తోటి అరవై మూడు సీట్లతో పవర్లోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడడం తోటి అప్పుడు ఈ కూటమి వర్సెస్ బీఆర్ఎస్గా ఉండి ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టడం ద్వారా బీఆర్ఎస్కి కొంచెం అడ్వాంటేజ్గా మారి ఎనభై ఎనిమిది సీట్లతో గెలిచింది ఆ రెండికనే ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ఇది మూడో ఎన్నిక బీఆర్ఎస్కి అయితే ఈసారి మనం ప్రచారాన్ని గమనించినట్లయితే ఒకవైపు పాజిటివ్ క్యాంపెయిన్ జరిగింది ఇంకోవైపు నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది ఈ రెండింటితో పోలిస్తే పాజిటివ్ క్యాంపెయిన్ మోతాదు కొంచెం తక్కువగా ఉండి నెగిటివ్ క్యాంపెయిన్ ఎక్కువ ఉన్నది ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీని మనం పరిశీలిస్తే పదేండ్లలో నేను ఇది చేశాను ప్రజలకు ఈ ఫెసిలిటీస్ ఇచ్చాను ఇంత వెల్ఫేర్ ఇచ్చాను ఈ డెవలప్మెంట్ జరిగింది అనేది పాజిటివ్ ఆ పాజిటివ్ చెప్పే దానికంటే కూడా ఎక్కువగా నెగిటివ్ మీద బీఆర్ఎస్ డిపెండ్ అయింది నెగిటివ్ అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ పాతకాలం కరెంటు కష్టాలు వస్తాయి తాగడానికి నీళ్లు ఉండవు బిందెల కొట్లాట ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండదు మళ్ళీ పవర్ కట్ వస్తుంది ఇట్లాంటి రకరకాలైనటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ తోటి యాభై ఆరేళ్ళు గోసబెట్టినటువంటి కాంగ్రెస్ మళ్ళీ వస్తే మళ్ళీ మనం యాభై ఏళ్ళు వెనక్కిపోతాము అనే నెగిటివ్ క్యాంపెయిన్ మీద ఎక్కువగా బీఆర్ఎస్ ఫోకస్ చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ వే ఉన్నది అని జనరల్గా పబ్లిక్లో ఒక టాక్ ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కొంచెం కంట్రోల్ చేయడం కోసం ఆ పార్టీ మీద క్రిటిసిజం చేస్తూ దాన్ని నెగిటివ్గా అంటే కార్నర్ చేస్తూ చేసినటువంటి క్యాంపెయినే బీఆర్ఎస్లో ఎక్కువగా అనిపించింది అదే టైంలో కాంగ్రెస్ చూసినట్టయితే దాని పాజిటివ్ వైపు సిక్స్ గ్యారంటీసు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇది పాజిటివ్గా మలుచుకున్నది రెండోది బిఆర్ఎస్ పదేళ్ల వైఫల్యాన్ని కూడా పాజిటివ్గా మలుచుకున్నది అదే టైంలో నెగిటివ్ క్యాంపెయిన్ కూడా చేసింది ఎట్లాగంటే లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన బ్యారేజ్ ఏమైందో చూశారు తర్వాత కరెంటుతోటి తోటి ఇస్తున్నామని చెప్పేసి అప్పులు చేశారు ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ దళిత బంధు ఇస్తామని మధ్యలో ఆపేశారు రుణమాఫీ ఎగ్గొట్టారు రైతుబంధు ఒక్కటే ఇస్తున్నారు గృహలక్ష్మి బీసీ బంధు ఇలాంటివి ఏవీ అందట్లేదు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి దాన్ని అటకెక్కించారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఇలాంటి ఫెయిల్యూర్స్ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ క్యాంపెయిన్ చేసింది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నెగిటివ్ క్యాంపెయిన్ కొంచెం ఆలస్యంగా ఎంటర్ అయినటువంటి బీజేపీ కూడా చివరికి పాజిటివ్ దాన్ని మోతాదును తగ్గించి యాంటీ బీఆర్ఎస్ అనే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఎత్తుకున్నది అంటే కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎంలా మార్చుకున్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్ము ఇతర రాష్ట్రాల్లో తనకు అనుకూలంగా ఉన్న పార్టీల ఖర్చు పెడుతున్నారు అవినీతికి పాల్పడిన వాడిని వదిలేదు లేదు ఇలా రకరకాలుగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నెగిటివ్ క్యాంపెయిన్ మీద డిపెండ్ అయింది అందుకని గతంలో జరిగిన ప్రచారాలతో పోలిస్తే ఈసారి పాజిటివ్ కంటే నెగిటివ్ క్యాంపెయిన్ మీదనే మూడు పార్టీలు ఫోకస్ పెట్టినాయి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ రెండే రెండు నెలలు జరిగినటువంటి క్యాంపెయిన్ మనం చూస్తే అందరికంటే ఎక్కువగా కేసీఆర్ దాదాపుగా తొంభై నాలుగు సభలల్లో పాల్గొన్నారు ఒక జిహెచ్ఎంసీ లిమిట్లో ఉండే ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీస్ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలను కవర్ చేశారు దాదాపుగా రెండు నెలల పాటు అంటే నామినేషన్స్ కంప్లీట్ వేసినటువంటి రోజున కామారెడ్డిలో బహిరంగ సభలో మాట్లాడితే ఇవాళ ప్రచారం ముగిసినటువంటి చిట్ట చివరి సభని ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి గజ్వేల్లో కంక్లూడ్ చేశారు ఇక పోయినసారి ఎన్నికలతో చూస్తే ఈసారి మనం గమనించే ఏంటంటే ఫస్ట్ టైము మూడు పార్టీలటువంటి కీలకమైన అభ్యర్థులు అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీల కీలక అభ్యర్థులు రెండు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు గతంలో ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు అంటే కేసీఆర్ ఏమో గజ్వేల్తో పాటు కామారెడ్డిని ఎంచుకున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్తో పాటు కామారెడ్డిని ఈటెల రాజేందర్ ఏమో హుజురాబాద్తో పాటు గజ్వేల్ని అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ ఏమో కేసీఆర్ని ఓడించడం కోసం ఒకళ్ళు గజ్వేల్ని ఒకళ్ళు కామారెడ్డిని టార్గెట్ చేసుకున్నారు వాళ్ళ సొంత నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి ఈ క్యాంపెయిన్లో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొత్తం హోల్ అండ్ సోలు స్టేట్ హెడ్గా దాదాపు యాభై ఆరు సభలల్లో ప్రసంగించారు కొన్ని రోడ్ షోలలో పాల్గొన్నారు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టారు ఆ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చిరి ఇరవై ఐదు ఇరవై ఆరు సభలల్లో పాల్గొన్నారు అనేక రోడ్ షోలు పెట్టారు అంటే అన్ని పార్టీలకి బీజేపీ వైపు నుంచి చూస్తే మోడీ ఒక మూడు రోజుల పాటు తాజాగా ఇక్కడే మకాం వేశారు దీనికి ముందు బీసీ ఆత్మగౌరవ సభ అని పెట్టారు తర్వాత పదకొండో తేదీన విశ్వరూప మహాసభ అని ఎంఆర్పిఎస్ ఎస్సీ కేటగిరైజేషన్ దాన్ని పెట్టారు అమిత్ షా చాలా రోజులు ఇక్కడ క్యాంపెయిన్ చేశారు ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వాళ్ళందరూ వచ్చారు అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక పొలిటికల్ హీట్ ఈసారి ఎన్నికల్లో కనిపిస్తున్నది కొన్ని నియోజకవర్గాలలో ట్రయాంగులర్ ఫైట్ కనిపిస్తున్న మెజారిటీ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఉన్నది ఈ ట్రయాంగులర్ ఉన్న చోట కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది అంటే బీజేపీ కొన్ని చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి పోయినసారి సీట్లు అన్నా వస్తాయా లేవా అనేటటువంటి టాక్ ఎట్లా ఉన్నా వాళ్ళు మాత్రం ఈసారి మేము డి డబల్ డిజిట్ క్రాస్ అవుతామనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు సో మొత్తానికి రెండు నెలల పాటు హడావుడి హోరాహోరీగా ప్రచారం జరిగింది ఒకళ్ళ తప్పుల్ని మళ్ళొకళ్ళు మరొకళ్ళు బయట పెట్టుకున్నారు అధికార పార్టీకి ఈసారి చాలా డిజడ్వాంటేజ్లు జరిగినాయి ప్రవళిక సూసైడ్ ఇష్యూస్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కానీ మేడిగడ్డ బ్యారేజ్ కానీ కర్ణాటకలో ఫైవ్ గ్యారెంటీ అమలు కావట్లేదని కాంగ్రెస్ను కార్నర్ చేసే తీరులో మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా కాంట్రవర్సీల మధ్యలో బీఆర్ఎస్ నేతలు ఇరుక్కున్నారు అందుకే క్యాంపెయిన్లోకి వెళ్ళినప్పుడు జనం చాలా చోట్ల వాళ్ళని నిలదీశారు మా ఊర్లో రావద్దని తరిమేశారు అయితే మార్పు కావాలి అనేటటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక పల్స్ని కాంగ్రెస్ పట్టుకొని దాన్నే స్లోగన్గా మార్చుకొని మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనేది ట్యాగ్లైన్గా పెట్టుకున్నది ఈ మార్పు దాన్ని చివరికి మోడీ కూడా ప్రస్తావించాల్సి వచ్చింది సో బీఆర్ఎస్ పార్టీని ఇంటికి సాగనంపడానికి ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు బీజేపీని పవర్లోకి తెచ్చేలాగా మారబోతుంది అన్నారు సో మూడు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేసినాయి దాదాపు రెండు నెలలు అయిపోయింది ఇవాళతో ప్రచారం క్లోజ్ అయిపోయింది ఇక రేపు సైలెన్స్ డే ఎల్లుండి పోలింగ్ డే సో ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు ప్రజలు కోరుకుంటున్న మార్పు ఏ దిశగా పోతుంది కాంగ్రెస్ను గెలిపిస్తుందా బీజేపీ వైపు పోతుందా పవర్లోకి మేము వస్తూ రావడం ఖాయము అని మూడు పార్టీలు చాలా ధీమాతను ఉన్నాయి కాబట్టి ప్రజలు మ్యాండేట్ ఎటువైపు ఇస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది ప్రచారం అయిపోయింది ఇక ప్రలోభాలు స్టార్ట్ అవుతాయి ఈ ప్రలోభాలు నిజంగా ప్రజల్ని ఓటింగ్ టైంకి ప్రభావం చూపేటటువంటి స్థాయిలో ఉంటాయా పోటాపోటీగా ఖర్చు చేస్తారా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖర్చు బాగా పెరుగుతున్నది అనే ఆరోపణలు రావడమే కాదు రోడ్ల మీద వెహికల్ చెకింగ్ అయినా చేసినప్పుడు కూడా దాదాపు ఏడు వందల కోట్లకు పైగా స్వాధీనమైంది పోయినసారి కేవలం వంద కోట్ల లోపే ఉన్నది ఈసారి ఏడు వందల కోట్ల స్వాధీనమైంది ఈ డబ్బు పొలిటీషియన్స్ దా బిజినెస్మెన్దా అనే తర్వాత సంగతి కానీ ఎన్నికల సందర్భంలో కోట్ల రూపాయలు వెహికల్స్లలో రవాణా కావడము పోలీసులకు పట్టుబడ్డం అనేది చాలా కీలకంగా మారింది కాబట్టి గెలవడము మూడోసారి హ్యాట్రిక్ చేయడం రావాలి కొట్టాలి హ్యాట్రిక్ కొట్టాలి అనేది బీఆర్ఎస్ టార్గెట్ పదేళ్ల పాటు అధికారం కోల్పోయినాం కాబట్టి ఈసారన్న తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా మనం తెలంగాణలో పవర్లోకి రావాలనేది కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉంటుంది కనుక అభివృద్ధికి సంక్షేమానికి బీజేపీ మాత్రమే భరోసా ఇస్తుందని మోడీ ఎష్యూరెన్సు వీటన్నిటి నేపథ్యంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు కాంగ్రెస్ వైపే వేవున్నది అనేటట్టు ఒక జనరల్ టాక్ మెటీరియల్ అయితే అవుతుందా వీటన్నిటికీ ముప్పై తేదీ జరిగే పోలింగు మూడో తేదీ జరిగే కౌంటింగ్ రోజు మనకి క్లారిటీ వస్తుంది